శ్రీలంకలో వరుస పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందా? స్థానిక ఉగ్రవాదులే ఆత్మాహుతి దాళ్లతో మారణహోమం సృష్టించారా? పేలుళ్లు జరిగే అవకాశముందని 10 రోజుల క్రితమే హెచ్చరించారా? భద్రతా వైఫల్యమే భారీ ప్రాణ నష్టానికి దారితీసిందా? శ్రీలంకలో మారణహోమం వెనుక అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వరుస పేలుళ్ల వెనుక నేషనల్ తౌహీద్ జమాత్ తీవ్రవాద సంస్థ హస్తమున్నట్లు భావిస్తున్నారు. హోటల్ షాంగ్రీలా, బట్టికలో, చర్చిలలో ఆత్మాహుతి దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. చరణ్ హాషిం అనే ఉగ్రవాది షాంగ్రీలా హోటల్ వద్ద పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చుకున్నట్లు సమాచారం. అబూ మహమ్మద్ అనే మరో టెర్రరిస్ట్ బట్టికలో చర్చి వద్ద పేలుడు పదార్థాలతో తనను తాను పీల్చేసుకున్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పక్కా స్కెచ్ వేశారు. పోలీసుల కన్ను గప్పడానికి పర్యాటకులుగా వేషం మార్చారు. టూరిస్టుల రూపంలో ప్రజల మధ్యకు చేరి మారణహోమం సృష్టించారు. ఇద్దరు వ్యక్తులు ఈ నెల 20వ తేదీన షాంగ్రీలా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్ నంబర్ 616 లోకి వారు చెక్ఇన్ అయ్యారు. వారిద్దరే సూసైడ్ దాడులు చేసినట్లు అనుమానిస్తున్నారు. జరన్ హాషిం అనే ఉగ్రవాది షాంగ్రీలా హోటల్లోని కెఫెటేరియా వద్ద తనను తాను పీల్చేసుకున్నాడు. అబూ మహమ్మద్ కూడా బట్టికలో చర్చిలో ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పేలుళ్ల కోసం C4 ఎక్స్ప్లోజివ్స్ ను వాడినట్లు తెలుస్తోంది. హోటల్లో పేలుడుకు 25 కిలోల బాంబును వాడినట్లు సమాచారం. శ్రీలంక ప్రభుత్వం మాత్రం వరుస పేలుళ్ల వెనుక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హస్తముందని చెబుతోంది. ఐసిస్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులే ఈ దాడులకు పాల్పడి ఉంటారని భావిస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులే 2 ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని శ్రీలంక భద్రతా వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే ఉగ్రదాడుల గురించి భద్రతా వర్గాలకు 10 రోజుల క్రితమే సమాచారం అందినట్లు తెలుస్తోంది. నేషనల్ తౌహీద్ జమాత్ అనే సంస్థ ఆత్మాహుతి దాడికి ప్రణాళిక రచిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. చర్చిలతో పాటు కొలంబోలోని భారత రాయబార కార్యాలయాన్ని ఎన్టీజే లక్ష్యంగా చేసుకుందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు April 11 శ్రీలంక పోలీసు ప్రధానాధికారి పుజుత్ జయసుందరకు సమాచారం అందింది. వెంటనే ఆయన భద్రతా వర్గాలను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ పేలుళ్లను నివారించలేకపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్ అనేది శ్రీలంకలోని ముస్లిం అతివాద బృందం. గత సంవత్సరం శ్రీలంకలో బుద్ధ విగ్రహాలను కూల్చివేయడంతో ఎన్టీజే పేరు వార్తల్లోకెక్కింది. నాటి నుంచి ఈ సంస్థపై నిఘా వర్గాలు ఓ కన్నేశాయి. అంతర్యుద్ధం పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న సమయంలో ఎన్టీజే రూపంలో మళ్లీ తీవ్రవాదం పురుడు పోసుకుంటోందని నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి.